గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగుల పల్లిలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ప్రియురాలి బెడ్రూమ్ లోకి చొరబడిన ప్రియుడు కత్తితో గొంతు కోశాడు. యువతి అరవడంతో తల్లిదండ్రులు బంధువులు నిందితుణ్ణి పట్టుకుని చితకబాదారు. జీవిమెట్లకు చెందిన బాయన ప్రేమ్ సింగ్ కేపీహెచ్బిలోని ఎంఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మాదాపూర్లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న గొడిల రుకి సింగ్ బంధువు కావటంతో పరిచయం ఏర్పడింది. వట్టినాగుల పల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు లేచి యువకుణ్ణి పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తిఘాట్లు పడ్డాయి. చికిత్స నిమిత్తం యువతిని కాంటినెంటల్ హాస్పిటల్లో, యువకుణ్ణి కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 2 o'clock టైంలో ఒక అతను వచ్చి మా చెల్లెని మర్డర్ చేయడానికి ట్రై చేశారు. నార్మల్గా మా డోర్ ఇట్లా యాక్సెసిబుల్గా ఉంటుంది లోపల, లోపలికి వచ్చాడు డైరెక్ట్గా. డైరెక్ట్గా వచ్చి ఇట్లా నోరు మూసి ఇట్లా కోసాడు, ఇక్కడ కట్ అయింది. ఎక్కువ ఏం డేంజర్ లేదన్నారు డాక్టర్స్. అయితే ఇప్పుడైతే బాగుంది. ఆ కోసేసినాక తర్వాత దొరికిపోయారు. దొరికిపోయాక అతన్ని వచ్చి పోలీసులకు పట్టింది. డైరెక్ట్గా మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చాడు. సీదా డైరెక్ట్గా మా చెల్లె ఉన్న రూమ్లోకి వెళ్ళి గుర్తు ఇలా నోరు మూసేసి ఇట్లా కోసాడు. డోర్ లోపల నుంచి లాక్ చేసేసాడు అతన్ని. అతనే లాక్ చేసి మూసాడు. తర్వాత మా వాళ్ళు వెళ్ళి డోర్ ఇరగొట్టి బయటకు వచ్చారు. ఇట్లా గొంతు కోసినప్పుడు ఇట్లా హ్యాండ్ తోటి ఇట్లా కత్తి పట్టి ఇట్లా గుంజేసింది. గుంజిన తర్వాత చెయ్యి కూడా కోసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్ పరిస్థితి? ఇప్పుడు బాగానే ఉంది. డే అవుట్ ఆఫ్ డేంజర్ అంటారు. ఏం ప్రాబ్లం? అంటే ఆ వ్యక్తి మీకు ఏమైనా పరిచయం అన్నాడా? అంటే రిలేటివ్ అని అంటున్నారు, కానీ తెలియదు నాకు. అతను ఎవరో తెలియదు. తెలియదు అసలు ఎవరో. తను ఏం చేస్తుంటాడు? అది ఏం తెలియదు. అతని గురించి తెలియదు. అతను చూసినా కూడా తెలియదు. అతని పేరు కూడా తెలియదు.